చంద్రన్న షాదీ ముబారక్ అంటా ఉంటే డ్వాక్రా మహిళలకి రుణాలు ఎక్కడికెళ్ళినా నాకు చెప్తా అడిగాను, అందరూ అడుగుతా ఉంటే నా దగ్గరికి వస్తాను, ఏంటమ్మా బాగానే ఇస్తున్నారంట కదా అని అంటే ఎక్కడ ఇస్తున్నారన్నా మాకు చెప్పి చెప్పి కానీ 6 నెలలు అయింది, ఇప్పుడు పెళ్లి అయిపోయి 6 నెలలు కానీ షాదీ ముబారక్ లేదు, పెళ్లి కానుకోలేదు. అదే డ్వాక్రా రుణాలు అంటే రుణాలు రావు. వాళ్ళు ఒకటే చెప్పారు, తల్లికి అన్నం పెట్టినవాడు పిల్ల తల్లికి చీర పెడతాడా అని. అలా ముఖ్యమంత్రి గారి పథకాలన్నీ రుణమాఫీయే చేయని వాళ్ళు ఈ పథకాలను ఎలా చేస్తారు? అవి కూడా అన్ని సగం సగం ఉడికినకుండా సరిగ్గా ఉండవు. అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలంటే ఇంకోసారి ఏం జరుగుద్ది? తల్లికి అన్నం పెట్టిన వాడు మళ్ళీ పిల్లలకి చీర పెడతాడు అన్నట్టుగా మళ్ళీ పథకాలు ఏం ఉంది. అందుకని జనసేన పార్టీ ఆధ్వర్యంలో బలమైన ప్రభుత్వాన్ని 2019లో స్థాపితం, చాలా బలమైన ప్రభుత్వాన్ని. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ప్రజల్ని. నేను పైడిపాక గ్రామం వెళ్ళాను పోలవరం ప్రాజెక్టు నుంచి. పైడిపాక గ్రామంకి వెళ్తే అక్కడ ఒక ఆడపడుచు వరలక్ష్మి అని నాగు అని వాళ్ళ తల్లి మాట్లాడుతూ ఉంటే గ్రామాలు చూపిస్తే ఎంత దారుణంగా ఉంది అంటే ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా మా ఆస్తిని చెప్పేసి డబ్బులు తీసేసుకున్నారు అక్కడ వాళ్ళు. అన్న ఇంకా జరిగితే మాకు న్యాయం ఇవ్వట్లేదన్న. మరి ఎట్లా వెళ్తారు వీళ్ళు? మరి ముఖ్యమంత్రి గారికి ఇవి పట్ల ముఖ్యమంత్రి గారు మన వీధిలో లైట్లు వెలుగుతున్నాయో లేదా సచివాలయం చూస్తున్నారంట. అరే గ్రామ సభ చేసుకోవాల్సిన పనిని ముఖ్యమంత్రి గారు మీకెందుకంటే అక్కడ గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయా లేదా గ్రామ సర్పంచ్ కోదండి అభిప్రాయం చేసుకునేవ్వండి. మీ పని మీరు చేయండి, అబ్బాయిలు కాదు అవి చేయరు. పైడి పాకలో లైట్లు వెలుగుతున్నాయా లేదా రాజమండ్రి వంటల్లో బాగున్నాయా లేదా ఇవెందుకు మీకు ఇవన్నీ మీ పరిశీలి ఆలోచించండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ప్రధానమంత్రితో పోటీ చేయండి, ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టండి, ఇవన్నీ మేము అవి చేయని పెద్ద పనులు. అంతేగాని కూర్చోబెట్టి మొత్తం మైక్రో మేనేజ్మెంట్ చేస్తారంటే ఎట్లా? మీరు మీరు చేయాల్సిన బ్రాడ్ లెవెల్ పాలసీస్ చేయాలి, బ్రాడ్ మేనేజ్మెంట్ చేయాలి. మైక్రో వ్యవస్థను నడపడానికి ఉన్నారు, యంత్రంగా ఉంది, ఆ యంత్రంగా నిర్వీర్యం చేసి మనకెళ్ళి లక్ష్మీపురంలో గ్రామంలో మనకి లైట్ వెలుగుతున్నాయా లేదా రోడ్లు వేసాలి మీకు ఎందుకండి? అవన్నీ మీరు మైక్రో పరిశీలన, మీరు మైక్రో పరిపాలన మానేసి మెకల మీరు ఆలోచించండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.